ఒకరిని వినపడండి, వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది మాట్లాడవలసి ఉందమ్మా, మరి ఏమనుకోవద్దు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ఊళ్ళో 2 గంటలు బయలుదేరి ఉంటారు, మీరు మధ్యాహ్నం 2 గంటలు బయలుదేరితే ఇక్కడికి వచ్చారు, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే 1 గంట పైన పడుతుంది మీకు. అంచేది ఏమనుకోవద్దు, మాట్లాడించలేదని టైం లేదు. అంచేది ఈవేళ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి అత్యధిక సంఖ్యలో వచ్చి సభని మరి ఎంతో మరి సక్సెస్ఫుల్గా నడిపించినందుకు ప్రతి ఒక్క మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఇక్కడ తీసుకొచ్చిన నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ మరి మీద సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా బాబు, మన నాయకులందరూ గ్రామ నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. ఒక్క ఐదు నిమిషాలు అలా నిలబడి వెళ్ళిపోతాం. ఒక్క 5 నిమిషాలు ఇప్పటి వరకు ఉన్నారు, ఒక 5 నిమిషాలు ఓపిక బట్టి. మరి ఈరోజు మన కోసం, మనకి జరగబోయే న్యాయం కోసం పోరాడుతూ మరి 2024 ఎన్నికల్లో మన కొరకు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన శ్రీఎం రమేష్ గారి దంపతులకి ఒక్కసారి అయ్యన్న పాత్రుడు గారి దంపతుల వారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకెత్తి మీ యొక్క కరతాళ ధ్వనులతో చప్పట్లతో మీ ఆశీర్వాదాలు దయచేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రీ జ్యోష్నా తిరునగరి నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ టీడీపీ మారి సువర్ణ గారు, దివ్య గారు మరి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. 5 నిమిషాలు తల్లి, దయచేసి మీ యొక్క కరతాళ ధ్వనులతో దయచేసి వారికి ఆశీర్వాదాలు అందజేయాలి. 5 మినిట్స్ అండి. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ లీడ్ చేస్తున్న మన భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఆవిడకి రమణమ్మ గారు, మంజు గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. రమణమ్మ గారు, మంజు గారు దయచేసి సో ఒక్కసారి వెళ్ళిపోయే ముందు ఎవరెవరి దగ్గర అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయో ఒక్కసారి టార్చ్ లైట్ ఆన్ చేసి, మా ఎవరెవరి దగ్గర అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయో, ఫోన్లు ఉన్నాయో, మీ ఫోన్లో కనుక టార్చ్ లైట్ ఉంటే ఒకసారి అందరూ ఆన్ చేద్దామా ఒక్కసారి. అమ్మా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా ఇక్కడ ఒకసారి వస్తారా, మీ పక్క వెళ్ళిపోండి, మీరు పక్క వెళ్ళిపోండి. సెల్ఫోన్ లైట్ లైట్ అయిందా, ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా
లైట్స్ ఆన్ చెయ్యి. లైట్ లైట్ ఆన్. థ్యాంక్ యూ అమ్మా. శ్రీమతి మంజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. మాధవ్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆడారి మంజు గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు దయచేసి వేదికపైకివలసిందిగా కోరుతున్నాం. జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్రరావు గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నానండి. మన నాయకులు ఈరోజు మన ఎదుటనే ఉన్నారండి. వేదిక పైన ఆసీనులై ఒక్కసారి నిలబడి గట్టిగా చప్పట్లతో, ఈ చప్పట్లు ఢిల్లీకి వినబడాలి, ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా. మరి వేదిక పైకి వచ్చేసినటువంటి మా గౌరవనీయులు ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మరి ఎక్స్ మినిస్టర్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కోస్తా టైగర్, నర్సీపట్నం అభివృద్ధికి సాధకుడు, మనందరి ఆత్మీయ బంధువు అయినటువంటి గౌరవనీయులు శ్రీ సిహెచ్ అయ్యన్న పాత్రుడు గారికి జట్టి లక్ష్మి గారు దయచేసి వేదిక పైకి విచ్చేసి ఒకే అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీమతి సిఆర్ శ్రీదేవి గారు దయచేసి వేదిక పైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క కరతాల ధోరణుల మధ్యలో అండి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. కమ్ ఆన్ ఎవ్రీబడి, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ప్లీజ్. అలాగే గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారు, మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి, వ్యాపారవేత్త మరియు ప్రస్తుత బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ మన ఆయనకి అల్లంపల్లి శిరీష గారు వేదిక పైకి విచ్చేసి ఫ్లవర్ బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. అల్లంపల్లి శిరీష గారు, గౌరవనీయులు శ్రీమతి సిఆర్ శ్రీదేవి గారికి రాజేశ్వరి గారు ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నామండి. గౌరవనీయులు శ్రీ జ్యోత్స్న తిరునగరి నేషనల్ స్పోక్స్ పర్సన్ టీడీపీ ఆవిడకి నాగలక్ష్మి గారు ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి పద్మావతి చింతగాయల గారికి గౌరవనీయులు అల్లు యామిని గారు వేదిక పైకి విచ్చేసి ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి సుకల రమణమ్మ గారు జడ్పీటీసి మరి ఆవిడికి భువనేశ్వరి గారు ఇచ్చేసి ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నామండి. టీడీపీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ లీడ్ చేస్తున్నారు భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మన ముఖ్య అతిథి శ్రీ తేజస్విని పొడబాటి దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క కరతాల ద్వారా మీకు ఆహ్వానం పలకాలి. మౌనిక గారు విచ్చేసి మేడం గారికి ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. మౌనిక గారు, నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ టీడీపీ శ్రీ జ్యోత్స్న తిరునగరి గారు వేదిక పైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క కరతాల ధ్వనులతో చప్పట్లతో ఆమెకు ఆహ్వానం పలకాలి.
మరి జోష్న గారికి నాగలక్ష్మి గారు వచ్చి ఫ్లవర్ బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. లాలం సాయి ప్రశాంతి గారికి వీరలక్ష్మి గారు ఇచ్చేసి ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. వీరలక్ష్మి గారు, లాలం సాయి ప్రశాంతి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి సౌజన్య అద్దేపల్లి నర్సీపట్నం మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ జనసేన మరావుడికి దేవి గారు ఇచ్చేసి ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. అల్లంపల్లి శిరీష గారు, మాకవరపాలెం సర్పంచ్ మరి తేజ గారు ఇచ్చేసి ఈమెకు ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. తేజ, ఇనపసప్పల సత్యవతి గారు, డి ఎరవరం సర్పంచ్ మరావుడికి సీతాదేవి గారు ఇచ్చేసి